భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కొరళ్ళ సుధాకర్ కృష్ణ అధ్యక్షతన స్థానిక సీతారాం బత్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ బీజేపీ కుటుంబ అవినీతి పార్టీలకు దూరంగా ఉంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా మధ్యతరగతి ప్రజలకు దగ్గర అవ్వాలని దేశ ప్రజలకు చేసిన సంక్షేమాన్ని దేశంలో చేసిన అభివృద్ధిని వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తపన చౌదరి మాట్లాడుతూ తాను జిల్లాలో 70 గ్రామాల్లో పర్యటించానని ప్రతి చోట ప్రజల గుండెల్లో నరేంద్ర మోదీ ఉన్నారని అన్నారు. మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచం ఆర్థిక మాంద్యంలో ఉంటే భారతదేశం అభివృద్ధి వైపు పరిగెడుతుందని ఇది కేవలం నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి శరణాల మాలతీరాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, శ్రీమతి బొరగం వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శులు కోటప్రోలు కృష్ణ, కరిబండి నాగరాజు, కట్నేని కృష్ణప్రసాద్, మల్లిపూడి రాజశేఖర్ మరియు వివిధ మండలాల జిల్లా అధ్యక్షులు, పదాధికారులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన ఏం చేయాలి